నీళ్లు నిధులు నియామకాలు దీనిపైనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ ఉద్యమం కూడా జరిగింది ఇవి సాధించుకోవడానికి కానీ నేటి పరిస్థితులు కొంతమంది బయటకు వచ్చిన వాళ్ళు చెప్తున్న మాటను బట్టి చూస్తే కనుక అసలు ఆ పరిస్థితి లేదు ఎక్కడా కూడా ఉద్యోగాలు దక్కలేదు ఆ టైంలో ఉద్యోగాల కోసం తాము నినదించిన నినాదాలు ఈరోజు మాకు అవుతున్నాయి మమ్మల్ని ఉద్యోగాల్లోంచి తీసేశారు ఆ తర్వాత ఇప్పటికీ మమ్మల్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు దీనికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా ఏం చేయాలి అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు ప్రస్తుతం నాతో సిగ్నేచర్ స్టూడియోలో ఉన్నారు అలాంటి ఉద్యమకారుడు అదేవిధంగా మాజీ కానిస్టేబుల్ సంజయ్ గారు సంజీవ్ గారు నమస్తే అండి ఏం ఉండేవాళ్ళు అసలు మొదట్లో రెండు వేల నాలుగు బ్యాచ్ సంబంధించిన సివిల్ పోలీస్ కానిస్టేబుల్ నేను నేను ఒంగల్లో ట్రైనింగ్ చేసిన తెలంగాణ రాష్ట్రంలో నేను ఒక కానిస్టేబుల్ను నేను ఒక ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఒక బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఆనాడు మాకు ఇల్లు లేకుండే భూమి లేకుండే నేను కష్టపడి మా అమ్మ నాన్న వాళ్ళు చదివిస్తే నేను ఉద్యోగం సంపాదించుకున్నా తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయి మన పిల్లలకి తెలంగాణ రాష్ట్రం వస్తే మా యొక్క చేనికీ శిలకి మా పొలాలకి నీళ్ళు వస్తాయి సాగునీళ్ళు వస్తాయి మా ఉద్యోగాలు వస్తే మా నిధులు మేమే ఖర్చు పెట్టుకుంటాం అనేటటువంటి గొప్ప పాట పాటలతో కానీ అనేకమైన ధూమ్ధాం కార్యక్రమాలతో అనేక రకాలుగా ఒక మోటివేషన్ కార్యక్రమాలు తెలంగాణ జరిగినాయి అందులో భాగంగా నేను యాక్చువల్గా మెదక్ సివిల్ కానిస్టేబుల్ అంటే రెండు వేల పదమూడులో కానిస్టేబుల్ అయ్యారు నేను నాలుగులో కానిస్టేబుల్ రెండు వేల నాలుగు నుంచి అయితే నేను రెండు వేల పదహారులో డిప్యుటేషన్లు ఎక్కడ సికింద్రాబాద్ రైల్వేలో పనిచేస్తున్నాను నేను అప్పుడు కౌమది గారు డి డిఐజీ ఉన్నారు వాళ్ళ దగ్గర నేను డ్రైవింగ్ పనిచేస్తూ ఉన్నాను అన్నాడు శ్రీ మన శ్రీనివాస్ గౌడ్ అని కానిస్టేబుల్ ఎల్బి స్టేడియంలో జై తెలంగాణని అదన చేసి అంతకుముందు పోలీస్కి ఇష్టాన తుపాకీతో పేల్చుకొని చనిపోయినారు అంతకుముందు మనకు ఎవరు ఎవరు మన డిఎస్పి నళిని మేడం గారు రిజిగ్నేషన్ చేసారు మెదక్ నుంచి ఇవన్నీ చూసిన తర్వాత పోలీస్ వ్యవస్థలో ఒక డిఎస్పి స్థాయి వ్యక్తి నళిని గారు మరి తెలంగాణ రాష్ట్రం అవసరం ఉంది ఆ రాష్ట్ర సాధన కన ఉద్యోగం గొప్పది కాదన్న ఉద్దేశంతో వారు రాజీనామా పెట్టిన తర్వాత రాష్ట్రంలో ఒక ఉవ్వెత్తిన గొప్పగా ఉద్యమం అనేది ఒక ఎగిసింది ఎగిసిపడింది అన్నాడు ప్రతి ఒక్కరికి కలిసి వేసింది ఒక డిఎస్పీ స్థాయి వ్యక్తి రాజీనామా పెట్టిండ నాకు కూడా ఒకటి ఏంటంటే అసలు ఉద్యోగం చేయడం ఏంది నేనెందుకు చేయకూడదు ఉద్యమంలో భాగం కాకూడదని చెప్పేసి ఆ రోజు అసెంబ్లీలో యూనిఫామ్ వేసుకొని సికింద్రాబాద్ నుంచి డ్యూటీ చేయకుండా వచ్చేసి యూనిఫామ్ వేసుకొని అక్కడ అసెంబ్లీ లోపలికి వెళ్ళి అసెంబ్లీ ముగ్గు జై తెలంగాణ నినాదం చేస్తే అది రెండు వేల పదమూడులో పదమూడులో అప్పటికి ఇంకా ఆంధ్రప్రదేశ్ విడిపోలే అక్టోబర్ పదకొండు రెండు వేల పదమూడు నేను అసెంబ్లీలో నినాదం చేస్తే మీడియా వాళ్ళు అడిగారు ఎందుకనంటే రాష్ట్రం వచ్చినటువంటి పరిస్థితి వచ్చేసిందని డిసెంబర్ తొమ్మిది ఏదో ప్రకటన చేసిండ్రు ఆ ప్రకటన వచ్చిన తర్వాత ఇంకా సమైక్య రాష్ట్రం మరి వాదులు చాలామంది ఉద్యమాలు చేస్తుండ్రు అడ్డుకోవద్దని చెప్పేసి నేను వచ్చి నినాదం చేయడం జరిగింది హరీష్ గారు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు కేసీఆర్ గారు మెచ్చుకున్నారు పోలీస్ వ్యవస్థ కూడా ఉద్యమంలో భాగస్వామ్యం అవుతుంది పోలీస్ వ్యవస్థలలో కూడా చాలామంది అధికారులు కూడా జయ తెలంగాణ అంటున్నారు కానీ పత్రిక ప్రకటన మీడియాలో వాళ్ళు మనం మెచ్చుకున్నారు కానీ మాకు కూడా అనిపించింది తెలంగాణ రాష్ట్రం వస్తే మన ఉద్యోగాలు మాకు వస్తాయి మా నీళ్లు మాకు వస్తాయి తెలంగాణ శసామలం అవుతుందని మాకు కూడా అనిపించింది కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ మేము జై తెలంగాణ అన్న ఇద్దరు కానిస్టేబుల్ ముగ్గురున్నాం మేము మా కేసీఆర్ గారు వచ్చిన తెలంగాణ వచ్చిన తర్వాత బిడ్డ మీకు సీఏని చేస్తాం డిఎస్పిలను చేస్తామని చెప్పిండు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం ఉద్యోగాల కోసం ప్రమోషన్ల కోసము ఇంకో దానికోసం కాదు పోయి కలుద్దామంటూ కూడా మాకు సెక్రటరేట్లో మనకు అవకాశం వచ్చేది కాదు పర్మిషన్ ఇచ్చేవారు కాదు మాకు బయట దబ్బేసిండ్రు తర్వాత మనకు కలవనిస్తలేరని చెప్పేసి అప్పుడు కూడా మేము బాధపడలేదు కానీ నేను యాక్చువల్గా మళ్ళీ రెండు వేల పదహారులో సిరిగాపూర్ పిఎస్ నారాయణఖేడ్ కాన్స్టెన్షన్లో సిరిగాపూర్లో ఉద్యోగం చేస్తా ఉన్నా ఆ సందర్భంగా సరే ప్రభుత్వం నాకు కలుస్త ముఖ్యమంత్రి కలుస్తలేడు ఎవరు మాట్లాడే పరిస్థితులు లేరు సరే మన కార్యక్రమం మనం ఉద్యోగం చేసుకున్నాం ఉద్యోగం చేసుకుంటా ఒక నా సొంత డబ్బుతో నేను జీ నా జీత జీతంతో వచ్చినటువంటి డబ్బుతోటి ఒక తెలంగాణ తల్లి విగ్రహం కొనుక్కొని కంకిలో కంకి మండల హెడ్ క్వార్టర్లు ప్రభుత్వ భూమిలో నేను ఒకటి స్టాచ్యూ ఇనాగ్రేషన్ చేసుకుందామని ప్లాన్ చేసుకుంటే ఆల్రెడీ మేము కట్టగా కట్టినాము దానికి ఆల్రెడీ విగ్రహం కూడా పెట్టేసాం ఇదే ముఖ్యమంత్రి ఉండే తర్వాత ఎమ్మెల్యే రెడ్డి ఉండే కుట్రపూరితంగా ఈయన ఉద్యమకారుడు తెలంగాణ తల్లి విగ్రహం పెడితే ఎక్కడైనా పేరు వస్తుందని చెప్పేసి పోలీసు వాళ్ళని కూడా మరి వాళ్ళకు మీరు పోలీసు వారే కదా నేను పోలీసే ఇక డిఎస్పి ఆస్థాయి అధికారి ఎస్పీ ఆ స్థాయి అధికారులకు మరి టిఆర్ఎస్ ఎమ్మెల్యే వీళ్ళందరూ మాట్లాడి ఎవరు భూపాల్రెడ్డి నారాయణఖేడు మాట్లాడి రాత్రి ఇద్దరు ఎస్ఐలు పద్దెనిమిది పంతొమ్మిది మంది స్టాప్ వచ్చి అర్ధరాత్రి అది మొత్తం ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసి పలగొట్టేసి దిమ్మె పలగొట్టేసి నన్ను మనూర్ పిఎస్ షిఫ్ట్ చేసి ఆడికెళ్లను జోగిపేట పిఎస్ తీసుకుపోయారు ఇదంతా కూడా రెండు వేల పదహారులో జరిగింది తర్వాత మార్నింగ్ పేపర్లు వచ్చింది విధి నిర్వహణలో ఇది చేసిండి అని చెప్పేసి సస్పెన్షన్ ఓకే మీరు విధి నిర్వహణలో అప్పుడు లేరు కదా దాంట్లో అంటే ఉన్నారు ఉన్నా నేను ఆనాడు నేను జై తెలంగాణ అన్నది విధి నిర్వహణలు అన్న ఆనాడు సస్పెన్షన్ చేయండి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం పెడితే ఎందుకు వచ్చింది వీళ్ళకు ఓకే ఇప్పుడు తెలంగాణ మూవ్మెంట్ లో మేము ఇప్పుడు ఉద్యమాలు చేసినాం మాకు సస్పెన్షన్ చేయలేదు ఉద్యమం కొనసాగించారు అది సమైక్య రాష్ట్రం ఉండే మరి సమైక్య రాష్ట్రంలో నేను జై తెలంగాణ అంటే సమైక్య రాష్ట్ర డీజీపీ సమై సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి సమైక్య పాలన ఉండే ఆనాడు మాకు సస్పెన్షన్ చేయండి జైలు పంపించండి తెలంగాణ రాష్ట్ర రాష్ట్రం వచ్చినాక మేము ఉద్యమంలో భాగసములైన దాంతో నేను పెట్టాల్సి వచ్చింది అది పెడితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం ధ్వంసం చేసి దిమ్మెన్ ధ్వంసం చేసి నాకు జైలు పంపించి సుమతి ఎస్పీ గారు ఉండే సుమతి మెదక్లో మరి సుమతి గారు నన్ను సస్పెన్షన్ చేసిన తర్వాత నేను జైలు నుంచి రిలీజ్ అవ్వడానికి వన్ వీక్ పట్టింది ఆ వన్ వీక్ లోపల మళ్ళీ ఫర్దర్ ఇంకో నెక్స్ట్ ఆర్డర్ ఏమి వచ్చిందంటే రిమోల్ ఫోన్ సర్వీస్ అని వచ్చి కారణం ఏందంటే నువ్వు ఉద్యోగంలో ఉండి తెలంగాణ తల్లి విగ్రహం చేసిన అని చెప్పేసి అంటే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం అనేది నేరం అయింది ఆ రోజున నేరం అన్నట్టు నేరం అన్నట్టు ఇచ్చినారు ఎందుకని దానికి ఏమన్నా తర్వాత ఎక్స్ప్లనేషన్ ఏమన్నా వచ్చిందా ఎక్స్ప్లనేషన్ నేను ఇచ్చిన అమ్మా నేను యాక్చువల్గా నా ఫోటోస్ అన్ని పెట్టి ఇచ్చిన అమ్మా నేను యాక్చువల్గా తెలంగాణ కోసం నా నేను సాక్రిఫైస్ చేసిన అందులో భాగంగా నేను తెలంగాణలో మా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం నేరం కాదని ఉద్దేశంతో పెట్టిన తప్పితే నాకు ఎలాంటి ఆ ఉద్దేశం లేవని చెప్తే కూడా వాళ్ళు ఎలాంటి సమాధానం ఇవ్వలేరు ఆ కేసులో మొన్న సంగారెడ్డి సంగారెడ్డి కోర్టులో మొన్న ఆ కేసు కూడా కొట్టేసి కేసు కొట్టేసి నా గా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం నేరం ఎట్లయితే అని సో కేసు అయితే కొట్టేశారు కానీ మళ్ళీ మిమ్మల్ని పదవులకు మీ మీ జాబ్లోకి అయితే తీసుకోవాలా ఇప్పటివరకు ఎవరు తీసుకోవాలి కారణం ఏమైనా చెప్పారా కొనం కారణం ఏం లేదు ఒకటి మేమేమంటున్నాము సరే మా ఉద్యోగాలు పోయినాయి సరే మాకు ఇబ్బందులు గురి చేసిండ్రు జైలు పంపించిండ్రు నా మీద యాభై ఎనిమిది కేసులు పెట్టిండ్రు ఏ సెక్షన్ల కింద అన్ని ప్రశ్నించినందుకు ఎక్కడ పోయి ప్రశ్నించినా కేసు కావాలా అన్ని పిఎస్లల్లో యాభై ఎనిమిది కేసులు పెడితే కొన్ని పోలీస్ స్టేషన్లో సంజీవ్ గారి మీద యాభై ఎనిమిది కేసులు ఉన్నాయి తెలంగాణలో యాభై ఎనిమిది కేసులు పెట్టిండ్రు యాభై ఎనిమిదిలో కొన్ని కోర్టు ద్వారా నాకు కోర్టు జడ్జిమెంట్ ద్వారా కేసులు కొట్టేయబడ్డాయి ఇంకా కొన్ని పోలీస్ స్టేషన్ లో కొట్టే ఈ కోర్టు జడ్జిమెంట్లు కానీ లేకపోతే ఈ వ్యవహారం అంతా ఎలా నడపగలిగారు మీరు ఇప్పటికీ కూడా ఎవరో పది రూపాయలు ఇస్తే బ్రతకలిగే పరిస్థితి ఎవరో వంద రూపాయలు సాయం చేస్తే తిండి తినే పరిస్థితి ఇప్పటికీ రూమ్ కిరీ కట్టుకోలేని పరిస్థితి ఇద్దరు ఆడపిల్లలకి ఫీజులు కట్టుకోలేని పరిస్థితి ఏం చదువుతున్నారు పాప టెన్త్ సెకండ్ పాప సెవెంత్ వాళ్ళిద్దరికీ స్కూల్ తెలంగాణ ప్రభుత్వం మీ మీద కక్ష కట్టిందని అనుకోవాలా లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ మీ మీద కక్ష కట్టిందని అనుకోవాలా ఈ మీ మీ కథ అంతా వింటుంటే నాకేం అర్థం కావట్లేదు రెండు విషయాల మీద వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం ఒక సంజయ్ మీదనో ఒక శ్రీనివాస్ గౌడ్ మీదనో కాదు యావత్ తెలంగాణ ఉద్యమకారుల మీద కక్ష సాధింపు చర్యగా పోతా ఉంది ఎందుకని ఎందుకనంటే ఈరోజు రాష్ట్రంలో ఒక్క ఉద్యమకారుని ఇప్పటికీ ఇప్పుడు బీడీ కార్మికులకు ఇస్తున్నాము లేకపోతే ఇంకెవరికి ఇస్తున్నాము ఇంకొవరికి ఇస్తున్నామని గొప్పగా చెప్తున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నేను సికింద్రాబాద్లో డ్యూటీ చేసేటప్పుడు యూనివర్సిటీలల్లో తుపా ఇట్లా తుపాకీకి ఎదురొడ్డి ఉద్యమాలు చేసినారు యువకులు అంటే ఒకటి సంజీవ్ గారు ఇక్కడ ఉద్యమకారులు చాలామంది ఉన్నారు మీరొక్కరే కాదు కదా చాలామంది అసూలు బాసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అందరికీ న్యాయం చేయాలనే అందరూ అడుగుతున్నారు డిమాండ్ చేస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కానీ సో ఇక్కడ మీది పెక్యులర్గా కనిపిస్తోంది కేసు ఎందుకనంటే మీరు అప్పటికి సర్వీస్లో ఉన్నారు సర్వీస్ రెండు వేల పదహారులో సర్వీస్లో ఉన్నారు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టారు పెట్టిన తర్వాత స్థాపించిన తర్వాత మిమ్మల్ని ద్రోహిగా ట్రీట్ చేసే ప్రయత్నం చేశారని అంటున్నారు ఆ తర్వాత మిమ్మల్ని సస్పెండ్ చేశారని అంటున్నారు ఏ కారణాల మీద మిమ్మల్ని సస్పెండ్ చేశారనే విషయం మీకు తెలుసా తెలీదా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం వల్లనే నన్ను సస్పెన్షన్ చేసిండ్రు పేపర్లు వచ్చింది ఆర్డర్ ఇచ్చి ఇష్యూ చేసిండ్రు రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసిన దాంట్లో ఆర్డర్లో కూడా అదే ఇష్యూ అదే రాసిరు వేరేది ఏం కారణం లేదు తర్వాత రౌడీ షీట్ పెట్టారు అసలు రౌడీ షీట్ ఎవరి మీద పెడతారు నేను అంటే మీ మీద యాభై ఎనిమిది కేసులు ఏ రకమైన కేసులు నమోదు చేశారు ఒకటే నేను అడిగింది ఏంది డబల్ బెడ్రూమ్ ఎందుకు ఇవ్వలేదు అంటే మీరు ప్రశ్నిస్తే క్వశ్చన్ మీరు వేసిన క్వశ్చన్కి రెండు వేల పదహారు తర్వాత నేను ఇక ఒక ప్రశ్నించే గొంతుగా మారిపోయినా నా మీదే కేసు పెట్టిండ్రు వచ్చిన తెలంగాణలో మా ప్రజల కోసం ప్రభుత్వం ఏదైనా కూడా దేనికోసం తెలంగాణ తెచ్చుకున్నాము ఆ ఆకాంక్షలు నెరవేర్చట్లేదు కాబట్టి ఆ దృక్పథంతో మీడియాలో రెండు వేల పదహారు వరకు నేను మీడియా వాడలే రెండు వేల పదహారు తర్వాత ఇప్పుడు నాకు ఫస్ట్ నేను ఏది సిగ్నేచర్ స్టూడియోకి నేను ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఇప్పటివరకు మేము ఎక్కడ కూడా కనిపించలేము తెర మీద ఏ స్టూడియోలో ఎవరినో మాకు ఇంటర్వ్యూ తీసుకున్న పరిస్థితి లేదు ఎందుకని అసలు మేము మాకు స్టూడియో తెలియదు మీడియా నాకు అంతగా పెద్దగా స్టేట్లు తెలియవు మీకు ఎవరు చెప్పారు ఇక్కడికి నేను ఆల్రెడీ మొన్న శ్రీనివాస్ గౌడ్ తీసుకున్నది నేను యూట్యూబ్లో చూస్తుంటే నాకు దొరికింది దొరికితే మళ్ళీ వెతికి నంబర్ తీసుకొని ఆఫీస్కి ఫోన్ చేస్తే అట్లా అని చెప్పేసి చెప్పారు ఫస్ట్ టైం ఇది నేను ఇంటర్ నాకు ఇంతవరకు ఎవరు కూడా ఇంటర్వ్యూ తీసుకోలేదు ఎవరు ఇంటర్వ్యూ కూడా పోలేదు ఈ నాలుగు రోజులు చాలామంది ఉన్నారు ఎందుకంటే కొట్లాడినోళ్ళు చాలామంది బయట ఉన్నారు వాళ్ళు ఎవరికి తెలియదు ఈరోజు నలభై రెండు మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో తెలంగాణను వ్యతిరేకించిన ఎమ్మెల్యేలు పన్నెండు నుంచి పద్నాలుగు మంది మినిస్టర్లు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు రాష్ట్రంలో అసలు మొత్తం తెలంగాణ వ్యతిరేక వ్యతిరేకులే ఈ ప్రభుత్వ ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రజలు నడిపిస్తూ ఉన్నారు సరే సో మీ పాయింట్ దగ్గరికి వద్దాం మీ విషయం దగ్గరికి వస్తే సో ప్రస్తుతం ఏం చేస్తున్నారు మీరు ప్రస్తుతానికంటే ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఉద్యోగం అయితే లేదు తప్పకుండా ఈ రాష్ట్రంలో మేము తెచ్చుకున్న తెలంగాణలా మేము పోరాడితే వచ్చినటువంటి తెలంగాణలా మేమెందుకు ప్రజలకు సేవ చేయొద్దనే ఉద్దేశంతో నేను వైఎస్ఆర్ టీపీ పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధి కొనసాగుతూ ఉన్నా వైఎస్ షర్మిలమ్మ గారు నాకు జూకల్ ఇన్ఛార్జ్ కూడా ఇచ్చిండ్రు వారి నాయకత్వంలో నేను నాలుగు వేల కిలోమీటర్ పాదయాత్రలు కూడా వారితో పాటు నడిచిన ప్రతి ఉద్యమంలో రెండేళ్ళు వాళ్ళ అడుగుజాడలో నడిచిన వారి అన్ని కార్యక్రమాలలో నేనున్నా వారు ఒక అమ్మగా ఒక తల్లిగా ఒక మంచి ప్రేమ ఆపేత ప్రస్తుతం వైఎస్ఆర్టీపీ ఉందా రాష్ట్రంలో వైఎస్ఆర్టీపీ అధికారికంగా ఇక్కడ ఎలాంటి నిర్ణయాలు ఇంకా తీసుకోలేదు ఆ నిర్ణయం తీసుకునే అధికారం వాళ్ళకు ఉంటుంది నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా మేము వాళ్ళతోటే కొనసాగుతామని మేము భగవంతుడు సాక్షి ప్రజల సాక్షిగా మాటిచ్చినాం తప్పకుండా సమ తెలంగాణ రాష్ట్రంలో మా స్వరాష్ట్ర ముఖ్యమంత్రి మరి స్వరాష్ట్ర ప్రభుత్వంలో మాకు ఎవ్వరు అడ్చుకోకపోతే మాకు వైఎస్ఆర్టీపీలో వైఎస్ఆర్ గారు మాకు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చిండ్రు గౌరవించిండ్రు రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చిండ్రు ఒక కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రు భవిష్యత్తులో కూడా నాకు కాపాడుకుంటారు నమ్మకం ఉంది నేను బ్రతికి ఉన్నాను రోజులు నేను వారేంబడే ఉంటాను తప్పకుండా రైట్ ఇప్పుడు రాష్ట్రంలో నిన్న మొన్నట్లో జరుగుతున్న పరిణామాలు ఒకసారి చూస్తే కనుక రవీందర్ వ్యవహారం ఆత్మహత్య వ్యవహారం అది చినికి చినికి గాలివానగా కావటం ఆయన చనిపోవటం అనేది జరిగింది ఏంటిది ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయని అనుకోవచ్చు అట్లాంటప్పుడు ఆ విషయంలో రవీందర్ గారు చనిపోవడం అయితేనేంది గతంలో చాలామంది చనిపోయారు ఒక రవీందరే కాదు హోంగార్డే కాదు ఈరోజు తెర మీదకి వచ్చింది ఒక రవీందర్ మాత్రమే కొన్ని వందల మంది పోలీస్ కానిస్టేబుల్స్ చనిపోతున్నారు ఎందుకని కారణం ఏమన్నా ఉందా కారణం ఏందంటే ఇప్పుడు నేను ఒక నేను ఒక దళితుని ఒక దళిత బిడ్డను నా దగ్గర ఆర్థిక పరిస్థితి లేదు నాకు ఎక్స్పోజ్ కాలేను ఇప్పుడు నేను ఇట్లా మరుగున అట్లా కానిస్టేబుల్ వ్యవస్థ కూడా అంతే డిపార్ట్మెంట్లో ఒక ఏదైనా ఒక మంచి అధికారికి ఏదైనా సమస్య జరిగిందంటే అన్ని మీడియాలో అన్ని రకాలు వస్తుంది కానీ ఒక కానిస్టేబుల్ అంటే మ్యాక్సిమం రాదు ఇట్లా చాలామంది చనిపోతే రోడ్ యాక్సిడెంట్లలో కానీ ఆన్ డ్యూటీలో కొన్ని వందల వేల మంది తెలంగాణలో పోలీస్ డిపార్ట్మెంట్ చనిపోతారు వారికి గౌరవంగా ఈరోజు వారికి ప్రభుత్వ లాంఛనాలతోటి అంత్యక్రియలు జరగడం లేదు వాళ్ళు ఎట్లాంటి ప్రభుత్వ సౌకర్యాలు పొందడానికి బెనిఫిట్స్ కోసం వెళ్ళినా వాళ్ళకు సంబంధించిన అధికారులు వాళ్ళకి స్పందించే పరిస్థితి ఉండరు ఇంకా హో డిపార్ట్మెంట్లో అంటే నేను అడిగేది ఏంటంటే డిపార్ట్మెంట్లో ఏదన్నా గొడవలు జరగడం వల్ల రవీందర్ లాంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే పర్సనల్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా దాంట్లో అంటే మీరు కూడా ఒక కానిస్టేబుల్గా చేశారు కాబట్టి నేను అడుగుతున్నాను ఇది గొడవలు అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక అసోసియేషన్ అనేది ఉన్నది అసోసియేషన్ ఉన్నది ఈ గొడవలకు సంబంధించి ఏదైనా సమస్య వచ్చినప్పుడు సాల్వ్ చేయడానికి ఒక అసోసియేషన్ ఉన్నది ఈ అసోసియేషన్లో ఒక అధ్యక్షుడు ఉంటారు అధ్యక్షుడు ఉంటారు ఒక టీం ఉంటుంది రెండు వేల తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు వేల పదహారులో ఈ పోలీసు వింగ్ సంబంధించి ఎన్నికలు జరపమని కోర్టు ఒకటి ఉత్తర్వులు ఇచ్చింది ఆ కోర్టు ఉత్తర్వులు ఏమి ఇచ్చిందంటే ఎన్నికలు జరిపోయి కొత్త అధ్యక్షుని చేయమని చెప్పింది ఇప్పటికీ ఆ పాత అధ్యక్షుని ఆయన్నే కొనసాగిస్తూ ఉన్నారు ఆయనేమో మన గవర్నమెంట్ కొమ్ము కాస్తూ అధికారుల కొమ్ము కాస్తూ ఈ యొక్క హోంగార్డ్కి సంబంధించి కానిస్టేబుల్స్ ఎక్కడ సమస్య ఉన్నా ఆ జిల్లాకు ఒక అధ్యక్షులు ఉంటారు దీంట్లో అసలు వారు ఎవరు పాతలు పట్టించుకునే పరిస్థితులు లేరు కానీ నేను నేనొకడు తను తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వచ్చిన హోంగార్డులకి ఎక్కువగా జీతాలు పెంచారు అన్ని వర్గాలకు అన్ని 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 విభాగాల్లో జీతాలు పెంచుకుంటూ వచ్చినా హోంగార్డులు కూడా జీతాలు పెంచారు వాళ్ళకి మినిమం ఇంత స్కేల్ అనేది ఉండాలని అని అంటున్నారు చేశారు అది కూడా చేశారు అవునా కాదు ఆ విషయంలో అలాంటప్పుడు మీలాంటి వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు మీరు ఎందుకు గళమెత్తలేదు ఎందుకు డైరెక్ట్గా ప్రభుత్వాన్ని ఆశ్రయించలేదు ఈ విషయం మీద మాకు ఇట్లా అన్యాయం జరుగుతుందనే విషయం మీద ముఖ్యమంత్రి గారే స్పష్టంగా చెప్తున్నారు మా 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 నినాదం ఎవరు ఎత్తుతారో మా పార్టీకి ఎవరు మద్దతు ఇస్తారో మా పార్టీకి ఎవరు సపోర్ట్గా నిలబడతారో ఈవెన్ మీడియాగా చెప్తుంది ఓపెన్ ఇప్పుడు పోలీసులు ఉన్న తర్వాత పార్టీకి పార్టీకి సంబంధం ఏముంటుంది వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు కదా ఇప్పుడు ఒకటండి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులు అంటేనే కేసీఆర్కి పరమ చిరాకు ఉద్యమకారులు అంటేనే చిరాకు ఎందుకంటే ఆయన కూడా ఉద్యమకారుడే కదా ఆయనకు బానిసలు కావాలి ఆయన కింద జీగొట్టేటలు కావాలి ఆయన ఎట్లాంటి ఎట్లా వినేటోళ్ళు కావాలి ఇప్పుడు ఉద్యమం అంటే నాకు ఇష్టం ఉండదు ఇప్పుడు ఆయన సిట్ అంటే కూర్చోవాలి ఉట్టు అంటే లేవాలి అసట్లు కావాలి అప్పుడు ఆయనకి ఇష్టం ఉంటుంది ఈరోజు ఎక్కడ మీడియా ఇప్పుడు చిన్న చిన్న యూట్యూబ్ మీడియాలు ప్రజా గొంతుకును ప్రజలకు ఈ ప్రభుత్వానికి గెలిపిస్తున్నది తప్పితే పెద్ద పెద్ద మీడియాలో గొంతు ఎక్కడున్నాయి ఇప్పుడు ఈ రాష్ట్రంలో మీడియా ఉందా ఇంతకీ అసలు మీడియా వ్యవస్థకి చెప్తా ఉన్నాడు మీరు ఎక్కువ మాట్లాడితే అసలు ఎంతమంది మీడియా మిత్రులు జైలు పంపలేదు ఎంతమంది మీడియా మిత్రుల మీద ఆయన దాడి చేపించలేదు థర్డిగ్రీ ఉపయోగించట్లేదు సో మీ ఇప్పుడు ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి ఏం చేద్దామని అనుకుంటున్నాను సిగ్నేచర్ స్టూడియోస్కి ఎందుకు వచ్చారు అసలు సిగ్నేచర్ స్టూడియోకి ఎందుకు చెప్పినంటే తెలంగాణ ప్రజలకు నా యొక్క ఆవేదనను ఈ ప్రభుత్వం అయితే ఎట్లో వినది నాకు కాడ వినది ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళకి శాశ్వతం కాదు ఎన్నో పదిగేడు పద్దెనిమిది ప్రభుత్వాలు మారినాయి ఇది కూడా మారుతుంది రేపు కాడ ఇది శాశ్వతంగా ఉండే ప్రభుత్వమేం కాదు కానీ ఇంకా నియంతగా పోకడలు పోవడం అనేది మంచి పద్ధతి కాదు ఈరోజు రాష్ట్రంలో ఈరోజు నేను వైఎస్ఆర్టీపీలో జాయిన్ అయిన తర్వాత రెడ్డి బిడ్డ గారు ఆత్మీయ సమ్మేళనాలు పెట్టారు రాజశేఖర రెడ్డి గారిని గౌరవించేటోళ్ళు రెడ్డి గారిని ప్రేమించేటోళ్ళు వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం లబ్ధి పొందినోళ్ళు మీరు అందరూ కూడా రండి అని జిల్లాల వారికి ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి వాళ్ళ బాధక సాధకాలు మైకిచ్చి వాళ్ళు విన్నారు విన్న తర్వాత ఇక్కడ ఈ రాష్ట్రంలో పార్టీ పెట్టాలన్న వద్ద పార్టీ పెడితే మీరు అందరు మద్దతు ఇస్తారని అభిప్రాయాలు తీసుకొని వాళ్ళు పార్టీ పెట్టడం జరిగింది ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వాళ్ళు వాళ్ళ ఆలోచన ఉండాలి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఈ రాష్ట్రంలో ఎంతమంది జైలు పాలైనరు ఎంతమంది పోలీసుతో దెబ్బలు తిన్నారు ఎంతమంది గాయాలైన ఎంతమంది మరణించిండ్రు ఎంతమంది ఏ ఏ శాఖలు ఎవరు ఉద్యోగ మరి వాళ్ళ ధర్మంగా వాళ్ళు పోరాటం చేసిండ్రు కనీసం ఆట వరుస కన్నా ఈ తెలంగాణ ముఖ్యమంత్రి ఒక ఉద్యమకారుని పలకరించినటువంటి పాపన పోలే ఇప్పుడు మేము కొట్లాడి సాధించిన తెలంగాణ మా శాక్రిఫైస్ తోటి మా త్యాగంతో మా యొక్క పోరాటంతో వచ్చినటువంటి తెలంగాణలో మాకే ఆద ఆదరణ అభి మనకు 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 లేకపోతే ఇక బంగారు తెలంగాణ ఎట్లా సాధ్యమవుతుంది అంటే మీకు మీరుగా చెప్పుకుంటే బంగారు తెలంగాణ అయిపోతుందా ఈ రాష్ట్రంలో కోటి ఎకరాల మాంగాణి అని ఫస్ట్ నినాదం ఎత్తిండ్రు ఎనిమిది తొమ్మిది ఏళ్ళు అవుతుంది ఒక ఎకరానిక నీళ్ళు వచ్చినాయా మా ఉద్యోగాలు మాకు అన్నారు కనీసం ఒక నోటిఫికేషన్ ఇచ్చినరా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జంబో డిఏసి తోటి మెగా డీఏసీ తోటి ఒకే దప్ప అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిండ్రు ఇది దేశ చరిత్ర అంటే మీకు ఇంత అన్యాయం జరిగిన జరిగిన తర్వాత వైఎస్ఆర్ టీపీ తరఫున మీరు వస్తున్నారు మీరు మాట్లాడుతున్నారు అదే అన్యాయం జరగకపోతే వైఎస్ఆర్టీపీ తరఫున జాయిన్ అవ్వరు మీరు మీకు ఇంత మీకు ఈ వ్యవహారం అసలు కొంచెం ఇంత ఇంత దాకా వచ్చే పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో నేను అనుకోవటం ఇప్పుడు అన్యాయం జరగకపోతే మీరు ఇంతవరకు వచ్చి ఉండరు అని ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో వాస్తవానికి అంటే నాకొక్కనికి మాత్రమే అన్యాయం కాదు రాష్ట్ర ప్రజలను కూడా వీళ్ళు అన్యాయం చేస్తూ ఉన్నారు నా వ్యక్తిగతంగా అన్యాయం చేసిందంటే నా బాధ నేను పడతనేమో ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి అంటే మేనిఫెస్టో ద్వారా ఇచ్చిన హామీలు కానీ వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి హామీలు కానీ ఉద్యమ సమయంలో ఇచ్చినటువంటి హామీలు కానీ ఎన్నో మీటింగ్లలో ఇచ్చినటువంటి హామీలు సభా సమావేశాలు ఇచ్చినటువంటి హామీలు కానీ ఎన్నో పోరాటాల కార్యక్రమాలు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా వీళ్ళు నెరవేరుస్తూ ఉన్నారా ఈరోజు బర్రేడ కడతారు గొర్రలేడ గడతారు అల్లుడేస్తే అంటాడు కాలు జాపితే గోడలు తాగుతాయి మేము డబల్ బెడ్రూమ్ కట్టిస్తున్నారు మీరు గ్రామీణ ప్రాంతంలో ఉండి ఎక్కడ ఒక్క డబల్ బెడ్రూమ్ పూడ కట్టలే దళిత ముఖ్యమంత్రి అన్నాడు దళిత ముఖ్యమంత్రి ఇయలే ఉప ముఖ్యమంత్రి రాజయ్యని తొలగించిండు మంత్రివర్గంలో దళితులకు లేదు తర్వాత ఈరోజు దళితులకు మూడు ఎకరాలు ఎక్కడ ఇవ్వలే ఇప్పుడు దళిత బంధం తీసుకొచ్చిండు ఎవరి డబ్బు ఎవరికి పంచుతున్నావు నేను దళితున్నే పది లక్షల రూపాయలు మీకు దళిత బంధు అందదా నాకు రాలేదు ఈ రాష్ట్రంలో దళిత బంధు అసలు రాష్ట్ర బడ్జెట్ ఎంత రాష్ట్ర బడ్జెట్ ఎంత మన రాష్ట్ర మన ఇది ఎంత రాష్ట్ర బడ్జెట్లో దళిత బంధు ఒక ఫైవ్ పర్సెంట్ కూడా సరిపోదు ఎట్లా సాధ్యమైంది ఎట్లా ఇస్తావు అంటే ఆ ఆచరణ సాధ్యం అని హామీలు ఇస్తూ దళితులను మోసం చేయడం అసలు మూడెకరాల భూమి ఫుల్ఫిల్ చేసినావా ఓకే తర్వాత డబుల్ బెడ్రూమ్ ఫుల్ఫిల్ చేసినావా దళితులకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చినావా అవేం నెరవేర్చకుండా మళ్ళా మోచేది చేతి బెల్లం పెడతా అంటే ముఖ్యమంత్రి లక్షణాలు ఇవి ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏదన్నా మాట్లాడితే అది గాను ఒక చట్టం గాను ప్రజలు భావిస్తారు నమ్ముతారు అవును కానీ ఈరోజు బీసీలకు ఇచ్చిన హామీలు ఎస్టీలకు ఇచ్చిన హామీలు ఎస్టీలకు మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ అన్నట్టు చేసిండా ట్రైబల్కి మూడు ఎకరాల భూమి అన్నాడు వాళ్ళకు కూడా చేసిండా వాళ్ళకు డబల్ బెడ్రూమ్ అన్నాడు చేసిండా మొన్న రీసెంట్లీ బీసీ బంధు ఇంటికి ఒక లక్ష రూపాయలు అన్నాడు ఇచ్చిండా అసలు ముఖ్యమంత్రి స్థాయిలో ఏం మాట్లాడుతుండో మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉద్యమకారుడు ఎంత గౌరవంగా ప్రజలందరూ ఎన్నో ఆశలు పెట్టుకొని తెలంగాణ కోసము నాకు తెలిసిన కాడ ప్రతి వర్గం కొట్లాడింది ప్రతి వ్యక్తి కొట్లాడింది ప్రతి ఉద్యోగి అసలు నాకు తెలిసిన కాడ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కొట్లాడింది తెలంగాణ ఈరోజు మేము గాంధీలు అని చెప్పుకుంటున్నారు మేము తెలంగాణ మేమీద ఇచ్చినామని చెప్పుకుంటున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు గురించి కొట్లాడితే నేను ప్రశ్నిస్తే నా మీద కేసులు పెడతా ఉన్నారు డబుల్ బెడ్రూమ్ గురించి ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నారు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఖాళీ ముప్పై ఐదు వేల కోట్లకి కంప్లీట్ కావాల్సిన కాళేశ్వరము లక్ష ముప్పై ఐదు వేల కోట్లు ఇక్కడ అంటే దాదాపు ఇవన్నీ జరిగేవే సంజీవ్ గారు అసలు ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు ప్రస్తుతం ఏం లేదు నేను ప్రజలలో తిరుగుతున్నా ఈ ప్రభుత్వ వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాల ప్రజలు వివరిస్తా వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నా పైన కండువా వేసుకున్నారు గ్రీన్ కలర్ లో ఇది రైతు కండువండి అండి ఇది రైతుది ఇది యాక్చువల్గా మేము ఎస్సీలము మాకు మేము ఏంటంటే మా నాన్నకి అంటే నాకు కొంత భూమి కూడా లేదని అన్నారు కదా అందుకని అంటున్నారు రైతు కూలీలము రైతు కాకపోతే రైతు నేను కూలీ చేసినా అంటే మీ పార్టీకి మీకు ఏమైనా సంబంధం ఉందేమో దాని దానికే నేను అనుకున్నాను నేను సార్ ఇంకోటి ఇప్పుడు నేను పార్టీలోనే ఉన్నా నేను ఇంకోటి కండవ చేసుకోలేదు ఎందుకంటే తీసుకురాలేదు ఒకటి ఏంటంటే వైఎస్ షర్మిలమ్మ గారి నాయకత్వంలో సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏ మాట ఇచ్చినా నిలబడేది ఏదేమైనా కావచ్చు రాజశేఖర రెడ్డి గారు చేసిన అన్నీ కూడా ఈరోజు పావుల వడ్డీ రుణం కానీ ఉపాధి హామీ కార్యక్రమం కానీ రేషన్ కానీ లక్ష మరి ఉద్యోగాలు లక్ష ఉద్యోగాలు కానీ ప్రైవేట్ రంగంలో పదమూడు లక్షల యాభై వేల ఉద్యోగాలు కానీ తర్వాత రాజశేఖర రెడ్డి గారు అంబులెన్స్ కానీ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ కానీ ఆరోగ్యశ్రీ కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి ప్రభుత్వంలో తీసుకున్న ప్రతి నిర్ణయాలు నాకు తెలిసిన కాడ అమలు చేస్తే భూమి ఉన్నంత వరకు ఉంటాయి కేసీఆర్ తీసుకున్న ఒక్క నిర్ణయం కూడా రేపు వచ్చిన ప్రభుత్వం అమలు చేయదు ప్రతిదీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చారు దానివల్ల గ్రామీణ ప్రాంతంలో ఐదు వందల మంది వెయ్యి మంది ఉపాధి కూలీ చేసుకుంటున్నారు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకురావడం వల్ల చాలా మంది ఫ్రీగా వైద్య కేంద్రం తీసుకొచ్చింది బాగానే ఉన్నాయి కానీ కేసీఆర్ గారు ఏం ఇచ్చారు దళిత బంధు ఆచరణ సాధ్యం కాదు ఊరికి రెండు ఇస్తున్నారు ఊరికి మూడు ఇస్తున్నారు అంటే మా ఊరు ఊరు చెప్తాను నేను మా ఊరిలోనే రెండు వందల గడపలు ఉన్నాయి ఐదు ఇచ్చారు అంటే ఒక వంద తొంభై ఐదు మందికి మోసం చేసినట్టే కదా బీసీ దాదాపుగా ఒక ఐదు వందల గడపలు ఉంటాయి ఇద్దరికి ఇచ్చిర్రు అంటే నాలుగు వందల తొంభై ఎనిమిది మందికి మోసం చేసినట్టే కదా అంటే పేపర్లలో అందరికీ ఇస్తున్నాం ఇప్పుడు మహారాష్ట్రకి పోతున్నాడు ఏది మహారాష్ట్ర నాందేడ్ లాంటి ప్రాంతాలకు పోయి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి మనం మన పేద ప్రజలు మన తెలంగాణ బిడ్డలు కట్టినటువంటి పన్నులు కరెంటు పన్ను కావచ్చు లేకపోతే నీళ్ళ పన్ను కావచ్చు ఇంటి పన్ను కావచ్చు ప్రతి పన్ను వైన్స్ మీద బస్ ఛార్జ్ మీద రిజిస్ట్రేషన్ మీద ప్రతి పన్ను కట్టిన డబ్బు మహారాష్ట్రలో పోయి వందల కోట్లు ధారాత్నం చేస్తూ ఉన్నాడు బీఆర్ఎస్ ఆఫీస్ కట్టుకున్నాడు ఢిల్లీలా పంజాబ్లో పోయి రైతులకు ఐదు వందల వెయ్యి మందికి వాళ్ళకు దారత్వం చేసిండు బీహార్కు పోయిచ్చిండు ఇట్లా రాష్ట్రో దేశ స్థాయిలో ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్రంలో ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా దేశ సేవ చేయటం మొదలెట్టారు దేశ సేవని డబ్బులు దుబారా ఖర్చు పెడతా ఉన్నాడు ఈరోజు మీరు ఎప్పుడైనా మీకు ఉద్యోగం కావాలని చెప్పి మళ్ళీ మీరు అడిగారా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ మీరు సస్పెండ్ అయ్యానని అన్నారు నన్ను ఉద్యోగం నుంచి తొలగించానని చెప్పని అన్నారు కదా సార్ ఇప్పుడు ఉద్యోగం అనంటే అంటే వాళ్ళు సస్పెన్షన్ చేసింది ప్రభుత్వం అధికారులు రిమూల్ ఫ్రమ్ సర్వీస్ చేసింది వాళ్ళే అసలు నన్ను ఎక్స్ప్లనేషన్ అడిగినారు నేను ఎక్స్ప్లనేషన్ ఇచ్చిన ఇచ్చిన తర్వాత వాళ్ళ నుంచి నాకు ఏం రిప్లై రాలేదు మీరు కూడా పట్టించుకోవాలి రిప్లై రానప్పుడు ఏం చేస్తాం ఇప్పుడు ఇచ్చేది వాళ్ళే కదా సార్ ఇప్పుడు అవును ఇప్పుడు వాళ్ళు ఇచ్చే వాళ్ళే నాకు ఇవ్వనప్పుడు ఏం చేయాలి సో ఇప్పుడు ఈరోజు నా సిగ్నేచర్ స్టూడియో ద్వారా మీరు ఏం కోరుకుంటున్నారని చెప్తారు అసలు తెలంగాణ రాష్ట్రంలో నాలాంటి ఉద్యమకారులు అసెంబ్లీ పోతే నాలాంటి ఉద్యమకారులు అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద గొంతెత్తితే ప్రజల కాన్స్టిటెన్షన్లలో గ్రామాల స్థాయిలో ఏ సమస్యలైనా అవన్నీ కూడా ఎత్తితే తద్వారా ప్రభుత్వం పరిష్కారం చేసే దిశగా ఆలోచన చేస్తుంది ఈరోజు రాష్ట్ర కేబినెట్లో కానీ రాష్ట్ర ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా తెలంగాణ వ్యతిరేకులు ఉన్నారు తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మీరు ఎక్కడ చూసినా ఎవరు చూసినా కూడా తెలంగాణ సమస్య మీద ఎవరు మాట్లాడలేదు ప్రజల సమస్య మీద కాబట్టి మాలాంటి వాళ్ళు అయితే తప్పకుండా ఇప్పుడు నేను ఒక్కడే చెప్తున్నా సార్ సిగ్నేచర్ స్టూడే ద్వారా ఫస్ట్ నేను మీ ఇంటర్వ్యూ నా లైఫ్లో ఫస్ట్ టైం నాకు ఇంటర్వ్యూ అనేది తెలియదు ఫస్ట్ టైం వచ్చిన ఇదే ఇదే రోజు ఫస్ట్ తొలి రోజు ఇది ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒక్కటి చెప్తా ఉన్నా నేను బతికి ఉన్నంత వరకు ఇప్పుడు నాకు భోజనం పెడుతున్నది ప్రజలు నేను తాండలలో ఆడుకుని తింటున్నా ఊర్లలో ఆడుకొని తింటున్నా వాడల్లో కూర్చొని తింటున్నా నాకు అన్నం వాళ్ళే పెడుతున్నారు మరి మీ పిల్లలు ఎవరు చూస్తున్నారు ఇప్పుడు పిల్లలు అంటే సార్ ఎవరు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తే అవి తీసుకువచ్చేసి ఫీజులు కడతా ఉన్నా నేను ఇప్పుడు చెప్తున్నా పదిహేను వందలు నా రూమ్ కిరాయి పదమూడేళ్ళుగా ఒకటే రూమ్ కిరాయిలు ఉంటున్నా కానీ నేను మాత్రం చెప్తున్నా కేసీఆర్కి మా పిల్లల ఉసురు పిల్లలు ఉసిరుదలుగుతుంది ఉసురు ఉసురుదలుగుతుంది ఖచ్చితంగా నాశనం అయిపోతారు నేను చెప్తున్నా కదా చాలామంది కన్నీళ్ళు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో చాలా బాధలు ఉన్నాయి మన శ్రీనివాస్ గౌడ్ వాళ్ళ కొడుకు కూడా చనిపోయారు పాపం చనిపోతే వాళ్ళకి ఎవరు ఒక్క నాయకుడు పోయి ఎందుకు చనిపోయిన అడగలేరు ఒక రూపాయి సహాయం చేయలేరు దళిత బంతు పేరు తోటి కోట్ల రూపాయలు దార దత్తం చేస్తున్నాయి ప్రభుత్వం ఉద్యమకారులు ఉన్నరా చనిపోయినరా వాళ్ళ పరిస్థితి ఏముంది అసలు మా పిల్లలు ఇట్లా వాళ్ళ ఫీజులు కట్టుకోలేని పరిస్థితి వస్తుంది మేము అనుకోలేదు సార్ ధనిక రాష్ట్రం తెలంగాణ మీరు బాధపడుతున్నారు మీరు అడిగితే తప్పకుండా డబ్బులు ఇస్తారేమో ధనిక రాష్ట్రం సార్ ఇప్పుడు ఉద్యమకారుల పిల్లలు రోడ్డు మీదకి వస్తే ఎక్కడ ధనిక రాష్ట్రం అండి ఉద్యమకారులు కన్నీళ్లు గారిస్తే ఎక్కడ ధనిక రాష్ట్రం ఉద్యమకారులు వాళ్ళు ఆవేంద్ర చేస్తే ఎక్కడ తనిఖీ రాష్ట్రం ఎవరి కోసం తెచ్చుకున్నాం తెలంగాణ ఎవరు బాగుపడాలని తెచ్చుకున్నాం తెలంగాణ విమానాల్లో తిరుగుతున్నారు కేసీఆర్ మనమడు పేదోడు మనమడు ఒక్కటే బడిలో చదువుతాడు ఏడో చదువుతున్నాడు ఆయన కొడుకు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతాడు మా పిల్లలు ప్రభు ప్రభుత్వ బడ్లలో చదువుతున్నారు ప్రభుత్వం అందిస్తున్న ఏ సహాయం కూడా మీకు అందట్లేదా నాకు రేషన్ మీకు మీ మీరు ఉద్యోగం లేదు నాకు రేషన్ కార్డు కూడా లేదు నాకు రేషన్ విత్ రేషన్ కార్డు కూడా లేదు నాకు రేషన్ కార్డు కూడా లేదు నేను తెలంగాణ రాష్ట్రంలో నేను ఎన్ని బాధలున్నా మింగుతున్నాం కానీ భగవంతుడు ఉన్నాడు ప్రజలు ఉన్నారు సమయమే కాలమే నిర్ణయం చేస్తుంది ఎన్నో రోజులు ఈ ముఖ్యమంత్రి ఉండడు ఎన్నో రోజులు ఈ పరిపాలన ఉండదు భవిష్యత్ ప్రజలు మాకు అవకాశం ఇస్తారనుకుంటున్నాను ఎవరు అధికారంలోకి వస్తే మీ మీ బతుకులు బాగుపడతాయని మీరు అనుకుంటున్నారు సార్ ఇప్పుడు నా బతుకు కన్నా నా పిల్లల బతుకు కన్నా మా కుటుంబ బతుకు కన్నా ఉద్యమకారుల బతుకులు కావాలని అంటారు ఉద్యమ ఉద్యమ ఉద్యమకారులు బాగుండాలి తెలంగాణ ప్రజలు అందరు ఉద్యమకారుల పరిస్థితి ఈ రకంగానే ఉందా సంజీవ్ గారు నాకన్నా ఘోరంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో కిస్టర్న తుపాకి ఇట్లా పేల్చుకొని పేల్చుకున్న చనిపోయిండు కనీసం రాజకీయంలో వాళ్ళకు ఎలాంటి ప్రాధాన్యత లేదు వాళ్ళకి పాపం ఏం చేసినో తెలియదు ఇప్పుడు మన శ్రీనివాస్ గౌడ్ పరిస్థితి అది తర్వాత ఇట్లా చాలామంది ఉద్యమకారులు చెప్పుకోలేని పరిస్థితి మీడియాలో ఏదన్నా మాటలు ఎన్నో 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 మీడియాలో నా వాయిస్ తీసుకున్నారు కానీ వాయిస్ బయట రాకుండా ఏ రకంగా మేనేజ్ చేసుకుంటు తెలియదు కానీ వాయిస్ బయట రాని కానీ తెలంగాణ రాష్ట్రంలో సిగ్నేచర్ స్టేదారు ఒక్కటి మాత్రమే చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా నాలాంటి ఎంతోమంది ఉద్యమకారులు ఈ తల తెలంగాణ రాష్ట్రంలో చాలా అద్వానమైన పరిస్థితులు ఉన్నారు కనీసం ఒక ఆత్మీయ నాకు అవసరం లేదు మీరు నాకు పిలువరు పిలి పిలిచిందని నేను రాను ఎందుకంటే మా మనసులనేది చనిపోయి నేను గాయపడ్డాయి కానీ ఎంతోమంది దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నారు వాళ్ళనన్నా ఆదుకోండి వాళ్ళ కుటుంబాలను ఆదుకోండి వాళ్ళని పిలిపించి భోజనం పెట్టేయండి ఈ రాష్ట్రంలో నేను కల్లారా చూసింది ఆర్టీసీ కార్మికులు బస్సు అడ్డం పెట్టి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగస్వాములు విఆర్ఎల్ కానీ వీఆర్ఓలు కానీ పంచాయతీ సెక్రటరీ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇట్లా ప్రతి ఒక్కరూ టీచర్లు కానీ ఈ రాష్ట్రంలో ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వారి వారి సమస్యల మీద కొట్లాడితే వాళ్ళు ఎవ్వరు కూడా పరిష్కార మార్గం చూపించలేదు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యమకారుల మీద ఈరోజు టీచర్ లేకుండా తెలంగాణ వచ్చిందా ఆర్టీసీ కార్మికులు లేకుండా తెలంగాణ వచ్చిందా ఇప్పుడు సకల జన్ల సమ్మె సాగరహారం మిలియన్ మార్చు తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు ఉపాధ్యాయులతో సక్సెస్ అయింది అలాంటి వాళ్ళను ఈరోజు అసలు ఉపాధ్యాయులు ఎవరు ఏదన్నా మాట్లాడితే వాళ్ళ మీద యాక్షన్ ఇరు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంలో అందరు వివక్షత గురయ్యారు అందరు లోపల గాయం ఉన్నది అందరికీ బాధ ఉన్నది కాబట్టి బాధ పోవాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పోవాలి ముఖ్యమంత్రి మారాలి ఈ ముఖ్యమంత్రి మారితేనే తెలంగాణలో ఆల్టర్నేటివ్ ప్రజలకు ఏమైనా న్యాయం జరుగుతా తప్పితే ఇంకోటి ఏంటంటే నాకు తెలిసిన కాడ తెలంగాణ రాష్ట్రంలో మీడియా ఉండాలని నేను కోరుకుంటున్నాను మీడియా బతికి ఉండకపోతే ప్రజలకు న్యాయం జరగదు ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి పోవాలంటే మీడియా బతికుండాలి ఈరోజు ఎక్కడ పడితే ఎక్కడ మీడియా గుంతలోకి ప్రయత్నం చేస్తారు మీడియా మీద దాడి జరుగుతూ ఉన్నది మీడియాకు జైలు పాలు చేసే పరిస్థితి ఇస్తారు ఇది మంచి పద్ధతి కాదు ముఖ్యంగా పోలీసు వ్యవస్థ పోలీస్ వ్యవస్థలా ఈరోజు మొత్తము డీజీపీ స్థాయి అధికారి నుండి ఈరోజు జిల్లా ఎస్పీ అధికారి నుండి మరి తర్వాత ఒక సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి వరకు మొత్తం పంచుకున్నారు డీజీపీ గారికి ముఖ్యమంత్రి మీ ఆవేదన నిజంగా ప్రభుత్వానికి తెలియజేయాలన్న తప్పనైతే సిగ్నేచర్ స్టూడియోస్కి ఉంది తప్పకుండా తెలియజేస్తాం సో ఇక్కడికి వచ్చి మీ ఆవేదన ఎంతో వ్యక్తపరిచారు మీ డిమాండ్ ఏంటో కూడా చెప్పారు కాబట్టి తప్పకుండా నెరవేర్చే ప్రయత్నం అయితే చేస్తాం సార్ ఒకటి మాత్రం చెప్తున్నా రవీందర్ లాంటి వాళ్ళు ఎవరైతే ఎన్నో హోంగార్డ్స్ చనిపోయినారో అలాంటి వాళ్ళకి న్యాయం జరగాల పోలీస్ డిపార్ట్మెంట్లు అంటే స్పెషల్గా ఈ ప్రభుత్వం మరి డీజీపీ వెంటనే అసోసియేషన్కి సంబంధించిన ఎన్నికలు జరపాలి కొత్త అధ్యక్షుని ఎన్నిక చేయాలి మీరు దాంట్లో లేరు కదా మీరు ఇంకా దాని గురించి ఎందుకు అడుగుతున్నారు బాధ్యత కూడా మా మీద ఉంటుంది మేము బయటకు వచ్చిన తర్వాత ఆ వ్యవస్థలు పనిచేసినాం కానిస్టేబుల్కి సంబంధించిన సరెండర్ కానీ లేకపోతే వాళ్ళ ఈఎల్ కానీ సిఎల్ కానీ వాళ్ళకు సంబంధించిన పిఆర్సి కానీ ఎవరు పట్టించుకోరు అది పట్టించుకోనేది ప్రభుత్వం నేరుగా వాళ్ళు చెప్పలేరు అది డిసిప్లిన్ ఫోర్స్ కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక అసోసియేషన్ ఇప్పుడు నేను సిగ్నేచర్ స్టూడియోకి వస్తే ఎంతోమంది నా మీద నా బాధ అనేది ప్రజలకు అర్థమవుతుంది గవర్నమెంట్కి అర్థమవుతుంది కానీ ఈరోజు అసోసియేషన్కు బాధితులు చెప్తారు పోలీస్ డిపార్ట్మెంట్లో స్థాయి వాళ్ళు అసోసియేషన్ ఏమో ప్రభుత్వానికి చెప్తుంది అవును అలాంటప్పుడు రెండు వేల ఆరు పదహారులో మరి ఎన్నికలు జరిపి కొత్త అధ్యక్షులు నియమించమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇప్పుడు చట్టాన్ని ఈరోజు రాజ్యాంగాన్ని అమలు చేసే పోలీస్ వ్యవస్థ డీజీపీ గారు ఈరోజు కోర్టు ఉత్తర్వులు ఉత్తర్వులను అమలు చేసి అసోసియేషన్ ఎన్నికలు చేసి మరి కొత్త అధ్యక్షులను ఎన్నిక చేసి ఉంటే ఈరోజు రవీందర్ నాయక్ రవీందర్ గురించి ఈరోజు అసోసియేషన్ వారు అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రభుత్వానికి వాళ్ళ కుటుంబానికి ఇంత న్యాయం చేయమని కో కోరే పరిస్థితి ఉండేది ఈరోజు ఎవరు లేరు వాళ్ళకి ప్రతినిధిగా ఓకే కాబట్టి పోలీస్ వ్యవస్థల కానిస్టేబుల్ మొన్న ఐదు వేల మంది హెడ్ కానిస్టేబుళ్లకు ప్రమోషన్ ఇవ్వలే మొన్నటి వరకు ఇవ్వాలి అడిగిన వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు మేము ఎంతో ఒక్కరు మాట్లాడితే కాదు కదా అవును కాబట్టి ఐదు వేల మందికి హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ కానీ చాలా మందికి చాలా హెల్త్ సమస్య ఉంటాయి ఎక్కడన్నా వాళ్ళకి హెల్త్ చూపించుకోవడానికి కానీ చెప్పాలంటే ప్రతినిధిగా అసోసియేషన్ ఉండాలి కాబట్టి ఓకే తప్పకుండా అసోసియేషన్ను మరి ఎన్నికలు జరిపి ఒక అధ్యక్షుడు నియమించి వాళ్ళ ఒక టీం నియమించి వీళ్ళ ద్వారా కింది స్థాయి పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రత వాళ్ళే కాపాడుతారు గన్మెన్ల కాడికి వెళ్ళి ప్రతి ఒక్కటి రాష్ట్ర మాజీ కానిస్టేబుల్గా మీ వాళ్ళల్లో ఉండే బాధలన్నీ చెప్పారు రాష్ట్రంలో ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళు ఏ రకమైన పరిస్థితుల్లో ఉన్నారో మీ మాటలో చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం కల్పించిన సిగ్నేచర్ స్టూడియోకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇది మొదటి